హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఈ సంవత్సరము సెప్టెంబర్ రెండవ తారీఖు అనగా సోమవారం వచ్చిందండి వినాయక చవితి రోజున మనం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మాలను పూజించి గుమ్మాలకి మామిడాకులు పూలతో అలంకరించుకుంటాం ఆ తర్వాత పూజకు కావాల్సిన సామాను అంతా రెడీ చేసుకుంటాము అంటే పూలు పళ్ళు ఆకులు ఇంకా మట్టితో చేసిన వినాయకుడి విగ్రహము పత్రి ఇవన్నీ రెడీ చేసుకుంటాము వినాయకుడి పూజలో అతి ముఖ్యమైనది పత్రి పూజ మరియు వినాయకుడి వ్రత కథ సో ఈ పత్రి పూజలో మనము సాంప్రదాయబద్ధంగా అయితే ఇరవై ఒక్క రకాల పత్రాలు వాడాలి ఒక్కొక్క పత్రం పెట్టేటప్పుడు ఒక్కొక్క మంత్రం చదువుతూ ఈ అనేవి పెడుతూ పూజ చేసుకోవాలి ఇరవై ఒక్క రకాల ఆకులు దొరకనప్పుడు కనీసం పదకొండు రకాల ఆకులనైనా పెట్టుకోవాలి సో ఇవాళ వీడియోలో మీకు ఈ పత్రి పూజ ఎలా చేసుకోవాలి ఆ పత్రిలో వాడే ఆకులు వాటిని వాడుక భాషలో ఏమంటారో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓం సుముఖాయ నమ మాచీపత్రం సమర్పయామి మాచీపత్రము అంటే ఇది చూడడానికి చామంతి మొక్కలాగా ఉంటుంది చామంతి జాతికి చెందినది ఓం గణాధిపాయ నమ బృహతీపత్రం సమర్పయామి బృహదీపత్రం అంటే వాకుడాకు ఇది మనకి చూడడానికి వంకాయ ఆకులాగా ఉంటుంది ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం సమర్పయామి బిల్వ పత్రం అంటే మారేడు మారేడు ఆకు శివుడికి ఎంతో ఇష్టమైనది అలాగే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనది ఓం గజాననాయ నమ దుర్వాయుగ్నం సమర్పయామి దుర్వాయుగ్నం అంటే గరిక గరిక జాతికి చెందినవి కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఓం హర సూనవే నమ దత్తూర పత్రం సమర్పయామి దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు ఉమ్మై ఆకు కాయలు ఇలా ఉంటాయి ఓం లంబోదరాయ లంబోదరాయనమ బదరీపత్రం సమర్పయామి బదిరి పత్రం అంటే రేగు రేకు ఆకు అని అర్థము ఓం గుహాగ్రజాయ నమ అపామార్గపత్రం సమర్పయామి అపామార్గపత్రం అంటే ఉత్తరేణి ఆకు అని అర్థం ఉత్తరేణి ఇలా ఉంటుంది ఓం గజకర్ణాయ నమ తులసీ పత్రం సమర్పయామి తులసి పత్రం అంటే తులసి ఆకు ఇది మనందరికీ తెలిసిందే కదా తులసి ఆకు అనేది ఇలా ఉంటుంది ఓం ఏకదంతాయ నమ చూతపత్రం సమర్పయామి చూతపత్రం అంటే మామిడి ఆకు ఇది మనం శుభకార్యాల్లో తప్పనిసరిగా వాడతాము ఓం వికటాయ వికటాయనమ కరవీరపత్రం సమర్పయామి కరవీరపత్రం అంటే గన్నేరు ఇది మనకి తెలుపు పసుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి ఓం భిన్నదంతాయ నమ విష్ణు సమర్పయామి విష్ణు అంటే నీలం రంగులు తెలుపు రంగులు పువ్వు ఉండి ఇలా మొక్క ఉంటుంది నీలం పువ్వులు ఉండే వాటిని విష్ణు ప్రాంత పత్రం అని అంటారు ఓం వటవే నమ దాడిమీ పత్రం సమర్పయామి దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు అని అర్థము ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం సమర్పయామి దేవదారు పత్రం అంటే దేవదారు వృక్షాలు ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి వీటి కలపతో చేసిన బొమ్మలు అనేవి చాలా సహజంగా సహజత్వాన్ని ఉట్టుపడుతూ ఉంటాయి ఓం పాలచంద్రాయనమ మరవక పత్రం సమర్పయామి మరొక పత్రం అంటే మరువము మనం మర్మం అని కూడా అంటాము ఇది సువాసనగా ఉంటుంది ఓం హేరంబాయ నమ సింధువార పత్రం సమర్పయామి సింధువార పత్రం అంటే వామిలి ఆకు వామిలి ఆకు ఇలా ఉంటుంది ఓం శూర్పకన్నాయనమ జాజీ పత్రం సమర్పయామి జాజీ పత్రం అంటే సన్నజాజీ ఆకులు అని అర్థము ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం సమర్పయామి గండకీపత్రం అంటే దేవకాంచనం దీని ఆకులు ఏనుగు చెవుల వలె ఉంటాయి అందుకే వీటిని ఏనుగు చెవి ఆకులు అని అంటారు ఓం ఇబవక్తాయ నమ సెమీపత్రం సమర్పయామి సెమీపత్రం అంటే జమ్మి ఆకు మనం విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టుకి పూజలు కూడా చేస్తాము ఓం వినాయకాయనమ పత్రం సమర్పయామి పత్రం అంటే రావి ఆకు అని అర్థము ఓం దురసేవితాయ నమ అర్జున పత్రం సమర్పయామి అర్జున పత్రం అంటే మద్ది ఆకు మద్ది ఆకు ఇలా ఉంటుంది ఓం కపిలాయ నమ అర్కపత్రం సమర్పయామి అర్కపత్రం అంటే జిల్లేడు అని అర్థము జిల్లేడు మొక్క ఇలా ఉంటుంది